వరుస విజయాలతో ప్రభుత్వ పరంగా ఎదురులేని శక్తిగా ఎదిగింది టీఆర్ఎస్. పార్టీ పరంగా కూడా బలం పెంచుకుంటూ పోతోంది. ఆ క్రమంలో మరికొద్ది నెలల్లో ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాలను తన ఖాతాలో వేసుకోబోతోంది గులాబీ పార్టీ. అవి ఎవరికి దక్కుతాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఇంతకీ రాజ్యసభ సభ్యత్వాలపై గులాబీ బాస్ ఏం ఆలోచిస్తున్నారు? ఆయన మనసులో ఎవరున్నారు? రాష్ట్రం సాధించిన సెంటిమెంట్తో పవర్లోకి వచ్చిన టీఆర్ఎస్ బలం రోజురోజుకీ పెరుగుతోంది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇంకా రెండేళ్లు నిండలేదు. కొత్త రాష్ట్రంలో మొట్టమొదటి ప్రభుత్వంపై ఉన్న నమ్మకమో, అభివృద్ధిపై టీఆర్ఎస్ ఇస్తున్న భరోసానో కానీ, సర్కారు ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో ప్రజలు గులాబీ పార్టీకే పట్టం కడుతున్నారు. ఇక తమ రాజకీయ భవిష్యత్తు కోసం పక్క పార్టీల నుంచి ఎమ్మెల్యేలు వచ్చి టీఆర్ఎస్లో చేరిపోతున్నారు. నూట 19 అసెంబ్లీ నియోజకవర్గాలున్న తెలంగాణలో 63 స్థానాలు గెలుపొందిన టీఆర్ఎస్ సర్కారు ఏర్పాటు చేయగలిగింది. ఇప్పుడు నారాయణఖేడ్లో ఘన విజయం తర్వాత టీఆర్ఎస్ బలం 82కు చేరింది. కారు గుర్తుతో పోటీ చేసి 63 మంది గెలిస్తే ఆపరేషన్ ఆకర్షతో వివిధ పార్టీల నుంచి మరో 18 మంది ఎమ్మెల్యేలు వచ్చి కారెక్కారు. ఈ బలాన్ని బట్టి చూస్తే జూన్లో ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాలు టీఆర్ఎస్ కోటాలో చేరటం ఖాయమైపోయింది. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వి హనుమంతరావు టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యురాలై తర్వాత గులాబీ కండువా కప్పుకున్న గుండు సుధారాణిల సభ్యత్వాల గడువు జూన్లో ముగియనుంది. ఇప్పుడున్న పరిస్థితిలో వారిద్దరికీ ఎక్స్టెన్షన్ లభించే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో కేసీఆర్ ఈసారి ఎవరికి ఛాన్స్ ఇస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన ఆబ్లికేషన్లకు పోకుండా ఢిల్లీలో గట్టిగా వాయిస్ వినిపిస్తూ రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడేవారికే ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఆ క్రమంలో టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ కు సన్నిహితంగా ఉంటూ అత్యంత నమ్మకస్తుడిగా ముద్రపడ్డ కెప్టెన్ లక్ష్మీకాంతరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన కెప్టెన్ ఉద్యమ సెంటిమెంట్తో కేసీఆర్ కు సన్నిహితులయ్యారు. ప్రస్తుతం ఆయన కుమారుడు సతీష్ ఉస్నాబాద్ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. లక్ష్మీకాంతరావు మీద గౌరవంతో సతీష్ కి పార్లమెంటు కార్యదర్శి పదవి కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి. అయితే కోర్టు జోక్యంతో అది డోలాయామానంలో పడింది. దాంతో అనుభవజ్ఞులైన లక్ష్మీకాంతరావును రాజ్యసభకు పంపడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఇది రెండో రాజ్యసభ స్థానానికి సంబంధించి గులాబీ బాస్ మనసులో ఎవరున్నారనేదే సస్పెన్స్ గా మారిందంటున్నారు. కాంగ్రెస్ లో 2 సార్లు పీసీసీ చీఫ్ గా పనిచేసిన డి శ్రీనివాసరావు పేరు 2వ స్థానం రేసులో వినిపిస్తోంది. అయితే డిఎస్ ని అంతర్రాష్ట్ర సంబంధాల ముఖ్య సలహాదారుగా చేసి కేబినెట్ ర్యాంక్ ఇచ్చింది సర్కార్. ఆ పదవిలో ఆయన 2 ఏళ్లు కొనసాగుతారని జీవోలో పేర్కొన్నారు. ఆ పదవీకాలం ఇంకా 7 ఏళ్లకి పైగా ఉండటంతో ఆయనకి ఇప్పుడే రాజ్యసభ ఛాన్స్ ఇస్తారా అనే చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు కాకపోయినా 2018లో కొందరు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. అప్పుడైనా డిఎస్ కు ఛాన్స్ దక్కుతుందంటున్నారు. ఒకవేళ డిఎస్ కు ఈసారి అవకాశం దక్కకపోతే సమకాలీన సీనియర్ పొలిటీషియన్లతో పోలిస్తే పిన్న వయస్కుడైన మైనంపల్లి హనుమంతరావును రాజ్యసభకు పంపే ఛాన్స్ ఉందంటున్నారు. 50 ఏళ్లు నిండిన ఆయన టీడీపీలో 10 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2009లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, అంతకుముందు పూర్వ విభజనలో గల్లంతైన రామాయణపేట నుంచి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. ఇక 2014లో గంటల వ్యవధిలో హైడ్రామా నడిపిన ఆయన చివరి నిమిషంలో టీఆర్ఎస్లో చేరి గులాబీ కండువాతో మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 2వ స్థానంతో సరిపెట్టుకున్నారు. మల్కాజ్గిరి టీడీపీ దక్కకపోవడంతో హడావిడిగా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించారు మైనంపల్లి. అక్కడ మొండిచెయ్యే ఎదురవడంతో ఓవర్నైట్ హైదరాబాద్ వచ్చి చివరి నిమిషంలో గులాబీ కండువా కప్పుకుని టికెట్ సంపాదించుకోగలిగారు. అమెరికాలో చదువుకుని వచ్చిన మైనంపల్లికి సోషల్ వర్కర్గా మంచి పేరే ఉంది. తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో హరీష్ రావుతో వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి. అప్పట్లో టీడీపీ నేతగా ఉన్న ఆయనకి, సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న హరీష్కి
మెదక్ ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లికి అసలు పడేది కాదు. అయితే చివరి నిమిషంలో కేటీఆర్ చెరవతాయన టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఓడిపోయి ప్రస్తుతం గ్రేటర్ టిఆర్ఎస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గ్రేటర్ మేయర్ పదవి రేసులో కనిపించిన ఆయన ఎందుకనో పూర్తి స్థాయిలో సీన్లో కనిపించలేదు. అయితే తనకు మేయర్ పదవి వద్దని రాజ్యసభకు వెళ్తానని కేసీఆర్ ని అడిగినట్లు అందుకే ఆయన అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ నే నమ్ముకుని ఉన్న మైనంపల్లికి తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆయన సన్నిహితులు అంటున్నారు. కాకపోతే మైనంపల్లికి ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తారన్న ప్రచారం కూడా ఉంది. అదలా ఉంటే మహిళా మైనార్టీ కోటాల లెక్కలతో కొత్త వారికి ఛాన్స్ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదన్న టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి గులాబీ బాస్ డెసిషన్ ఎలా ఉంటుందో.